CAA, NRC, NPR లకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో జేఏసీ నాయకుల ధర్నాలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను వెంటనే రద్దు చేయాలని జేఏసీ చీఫ్ కన్వీనర్ వలీ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇల్లీగల్, ఆర్బిట్రరీ, అన్కాన్స్టిట్యూషనల్ అయిన సిఏని వెంటనే రిపీల్ చేయండి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూస్తూ దేశ ప్రజలు కామ్గా కూర్చోలేరు. అందులో సొసైటీ ఇంజనీర్స్గా ఉన్న అడ్వకేట్స్ దీన్ని ఖండిస్తున్నారు. మీరు దేశంలో అభ్రతభావాన్ని కలిగిస్తూ ప్రజల మధ్యన మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఏదైతే మీరు ఈ సిఏని అమెండ్ చేశారో దాన్ని మేము ఘరాఖండిగా ఖండిస్తున్నాము. ఇల్లీగల్, ఆర్బిట్రరీ, అన్కాన్స్టిట్యూషనల్ అయిన సిఏని వెంటనే రిపీల్ చేయండి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూస్తూ దేశ ప్రజలు కామ్గా కూర్చోలేరు. అందులో సొసైటీ ఇంజనీర్స్గా ఉన్న అడ్వకేట్స్ దీన్ని ఖండిస్తున్నారు. మీరు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.